Welcome to ABN Clinic. Najuga Sanaga Kanpadalani Pratyokuru Kurkuntar. Kani Adandarki Sadhimotna Chapandi. Jivan Sailo Chimarpulu Itra Anarakya Samasilu Ila Karnal Yedena Kachu. Seri Rakuti Mana Controlo Lekunda Poton. Ihapud Modalotai Diet Lu Exercise Lu Jimlu. Istingat into Manasi, Kastingat into Modler Taru. Danto Vastai Nirsalu Anarugyal. Are Inta Chobutunaru Mari Barutagya Salahai Vandi Antara. Bariatric surgery gurinchi manaku vivarinchendu kunnaru Star Hospital surgical gastroenterologist Dr. Lakshmikant mantho paatu unnaru marini vivaralu telusukundam. Hello Dr. Guda. Namaste. So obesity raavadaniki mukhya kaaranalu enti antaru oka manishiki asalu ఇప్పుడు అంటే సాధారణంగా అంటే బరువు తగ్గే పరికరాలు చాలా ఉన్నా పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నా ఇప్పుడున్న జీవన శైలిలో మార్పుల వల్ల చాలా ఈజీగా బరువు పెరగడం జరుగుతూ ఉంటుంది. బేసిక్గా ఏంటంటే మానవుడు అంటే ఆహారము అవన్నీ సంపాదించాలి అంటే చాలా కష్టపడి ఒక రకమైన యాక్టివిటీతో అంటే మనం ఏదైనా ఆహారం దొరకాలి అంటే బేసిక్గా మనం గ్యాదరర్స్గా ఇప్పుడు ఏంటంటే మనం వర్క్ అంతా కూడా జీరో అయిపోయింది. అంటే జీరో అంటే ఆల్మోస్ట్ మన వర్క్ అనేది ఏం లేదు. అంటే మనం ఎవరికన్నా కానీ మీరు వ్యాయామం చేయాలండి చేస్తే బాగుంటుంది అని చెప్పడం కూడా తప్పైపోతుంది. ఎందుకంటే నేను చాలా బిజీ అండి, 24 అవర్స్ నేను వర్క్ చేస్తూ ఉంటాను, నాకు నిద్రపోవడానికి టైం లేదు, నేను యాక్టివిటీ ఎట్లా అని అంటే మన బాడీలో యాక్టివిటీ అనేది ఎంత ఇంపార్టెంటో మనం పూర్తిగా మర్చిపోతున్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో తప్పకుండా మనం బరువు పెరగటానికే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం 2025కి ఆల్మోస్ట్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ అంటే ఒబీస్ పాపులేషన్ మన ఇండియాలో ఉండబోతుంది. అందుకని మన ప్రతి సిచ్యువేషన్లో కూడా బరువు తగ్గడానికి ఏంటి, ఏ విధంగా మనం ప్రయత్నించాలి అని మనం ఒక రకమైన జీవన శైలిలో మార్పులు తీసుకొచ్చుకుంటే తప్పితే అంటే ఈ బరువు అంటే ఎక్కువ బరువు ఉన్న పాపులేషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ జీవన శైలిలో మార్పు అంటే మనం తీసుకున్న ఆహార పద్ధతిలో కావచ్చు, లేకపోతే యాక్టివిటీలో కావచ్చు, మన స్ట్రెస్ వల్ల అంటే మనం ఎక్కువ వర్క్ అయిపోతుంది కాబట్టి ఆ పని తట్టుకోవటానికి ఒక రకమైన ఆహారమే అంటే మన కష్టాన్నంతా కూడా తప్పించుకోవడం. ఆహారం తింటే మన కష్టమంతా పోతుంది అని ఒక యాటిట్యూడ్తో మనం ఆహారం తీసుకుంటున్నాం. కానీ ఆహారం తీసుకున్న ఆహారాన్ని మనం ఖర్చు పెట్టడానికి మనకు టైం లేకనో లేకపోతే ఓవర్ ఈటింగ్ వల్లనో కెలరీ బర్డెన్ అయిపోతుంది మన బాడీకి. దీనివల్ల బరువు పెరగడం చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చూసారంటే చిన్న పిల్లల దగ్గర నుంచే ఈ ఒబిసిటీ చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. చిన్న అంటే పిల్లలు అదే మిడిల్ ఏజ్ గ్రూప్ తర్వాత అంటే యాక్టివ్గా ఉండాల్సిన 40-45 ఆ టైంలో ఓల్డ్ ఏజ్ అన్నీ కూడా. అందుకని ఎప్పుడైతే ఈ బరువు అనేది యూనివర్సల్గా ప్రతి ఏజ్ గ్రూప్లో కూడా పెరిగిపోతుంది. మీరు చూసారంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మన ఇండియాలో ఇంత పాపులేషన్ ఒబీస్ పాపులేషన్ లేదు. ఇప్పుడు ఏంటంటే మనం వెస్టర్నైజేషన్ వల్ల మన అలవాట్లు అవన్నీ కూడా మనం మంచి అలవాట్లను కాకుండా చెడ్డ అలవాట్లను కూడా వెస్టర్న్ దగ్గర తీసుకుంటున్నాం. సో ఈ డైట్ అంటే హ్యాబిట్స్ అంటే మనం ఏంటంటే ఇండియన్ ఫుడ్ తింటమే తప్పు, చాలా వెస్టర్న్ ఫుడ్ తింటేనే ఒక స్టైల్ అని ఆ విధమైన ఒక డైట్లో మార్పులు కూడా చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి. ఎంతంటే మన ఇండియన్ ఫుడ్ ఇంట్లో మనం తినాలంటేనే మొహమాట పడేంత లెవెల్కి వచ్చేస్తూ ఉంది. అది కాక ఏంటంటే ఇప్పుడు మన వెస్టర్నైజేషన్ వల్ల డైట్స్లో అంటే పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఒక రకమైన ఏంటంటే వెస్టర్నైజ్ ఫుడ్స్కి ఎక్కువ ఇష్టపడుతున్నారు. మన ట్రెడిషనల్ ఫుడ్స్కి ఇష్టపడకుండా ఈ వెస్టర్నైజ్ ఫుడ్స్కి వెళ్ళటం వల్ల కూడా ఈ బరువు తగ్గే రేషియో చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. అందుకని ఇవన్నీ మనం గ్రహించి ఏదో ఒక రకమైన స్టాటిక్ ఆర్ ఆపడానికి మనం ప్రయత్నించాలి. సో ఇది తెలుసుకున్నప్పుడే మనం అంతా కూడా వెయిట్ అనేది ఫస్ట్ ఆగాలి, దాని తర్వాత తగ్గడానికి మనం ఏం చేయాలి నేను చాలా హెల్ప్ చేయడానికి మీకు నేను అడ్వైస్ ఇస్తాను. రైట్, కాల్ తీసుకున్నాం వరంగల్ నుండి సతీష్ గారు. సతీష్ గారు డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. సతీష్ చెప్పమ్మా, చెప్పు సతీష్. సార్ నేను ఒక 1 ఇయర్ నుండి ఆటోమేటిక్ గా 15 కేజీలు వెయిట్ పెరిగాను సార్. ఓకే, అది ఎలా సార్ తగ్గాలంటే ఎలా? ఇప్పుడు ఒకటేంటంటేమ్మా, బరువు తగ్గే ప్రక్రియలో రెగ్యులర్గా మనం వెయిట్ చూసుకోవడం చాలా అవసరం. మీరు చెప్పినట్టు నేను 7 కిలోస్ పెరిగారు ఇలాంటి మనం మానిటరింగ్ చేసుకున్నప్పుడు ఆ 2-5 కిలోస్, 7 కిలోస్ తగ్గడానికి చాలా ఆపర్చునిటీ ఉంటుంది. అదే 2-3 కిలోస్, 20-25 కిలోస్ మన బాడీలో ఉండవలసిన వెయిట్ కన్నా పెరిగిపోయినప్పుడు బరువు తగ్గడం చాలా చాలా కష్టం. మొట్టమొదటిగా ఎప్పుడైనా మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు డైట్ అండ్ ఎక్సర్సైజ్ మోడిఫికేషన్ చేసుకోవాలి. డైట్ అంటే ఏంటంటే మనం తీసుకున్న డైట్లో కెలరీ కాన్షియస్ అవ్వాలి. కెలరీ కాన్షియస్ అంటే మనం తీసుకున్న యాక్టివిటీ అంటే తీసుకునే ఆహారం ఎంత యాక్టివిటీ అంటే ఇప్పుడు మీరు చూసి చాలామంది అనుకుంటారు మనం ఒక 45 నిమిషాలు రోజు వాకింగ్ చేసినా జాగ్ చేసినా మనం ఎంత ఆహారం తీసుకున్నా మనకేం కాదు అని. మీ ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నాను, ఒక గంటలో మనం ఎంత కష్టపడినా మహా అయితే 200 నుంచి 500 క్యాలరీస్ కన్నా ఒక గంటలో మనం ఏం క్యాలరీస్ బర్న్ చేయలేము.
అందుకని మన యాక్టివిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. క్యాలరీ కాన్షియస్ అంటే క్యాలరీస్ని తగ్గించాలి. అంటే ఇప్పుడు మన డైట్లో మీరు చూసినప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లో అప్రాక్సిమేట్గా 600-700 క్యాలరీస్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంతే మనం 3 మీల్స్ అనుకున్నామంటే అప్రాక్సిమేట్గా 1800 నుంచి 2400 క్యాలరీస్ వరకు మన ఆహారం తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడున్న మోడర్న్ హ్యాబిట్స్లో ఏంటంటే ఆల్కహాల్, ఇంకొక ఆల్కహాల్ కూడా చాలా క్యాలరీస్ ఇస్తుందని చాలామందికి తెలియదు. అందుకని మీరు చూడాల్సింది ఏంటంటే మీ అలవాట్లు రీసెంట్గా ఏం మార్పులు వచ్చినాయి, ఈ మార్పులు అంటే ఈ 7 కిలో పెరగటానికి ఏమేమి కారణాలు, మీ యాక్టివిటీ బాగా తగ్గిపోయిందా, లేకపోతే మీ డైట్ ఏమైనా ఎక్కువగా అంటే అన్హెల్తీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారా. ఇంకోటి అంటాం స్నాకింగ్ అంటాం అనమాట, అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కాకుండా అనవసరం టైంలో కూడా ఎక్కువ అంటే అవసరం లేకుండా కూడా కాలక్షేపం కోసం ఆహారం తీసుకోండి, దాన్ని మనం గ్రేజింగ్ అంటాం స్నాకింగ్ అంటాం. ఇలాంటిది ఏమైనా చేస్తున్నారో చూసుకోవడం చాలా అవసరం. సో మీరు ఆహారం తగ్గే ప్రక్రియలో ఒకటి యాక్టివిటీ. యాక్టివిటీ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే నేను 45 మినిట్స్ చేస్తున్నాను, 1 అవర్ చేస్తున్నాను, కాకపోతే ఈ యాక్టివిటీ చేసినా నేను తగ్గలేదు కాబట్టి అన్నీ నేను ఆపేస్తాను అనుకుంటారు. ఇప్పుడు కూడా యాక్టివిటీ అన్నది చేసినంత మాత్రం ఇమీడియట్గా మీకు రిజల్ట్స్ రాకపోవచ్చు, కాకపోతే గ్రాడ్యువల్గా రిజల్ట్స్ వస్తే. ఇంకోటి ఏంటంటే బరువు తగ్గడమే కాకుండా బరువు పెరగటం ఆపడం కూడా చాలా మంచి మంచి ప్రక్రియని. అందుకని మీరు యాక్టివిటీ చేస్తూ ఉండాలి, గ్రాడ్యువల్గా ఏంటంటే వెయిట్ లాస్ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని మీరు చేయాల్సింది మంచి ఆహారము, మంచి యాక్టివిటీ ఇవి చేస్తూ ఉండడం చాలా అవసరం. అందుకని 7 కిలోస్ వెయిట్ లాస్ అనేది కంట్రోలబుల్ కాబట్టి మీరు ట్రెడిషనల్ పద్ధతులను తగ్గడానికి ట్రై చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి కాల్ తీసుకున్నాం నాగమణి గారు. చెప్పండి అమ్మా, చెప్పండి. హలో హలో చెప్పండి సార్. ఇది మా సారు 80 కిలోస్ ఉన్నారు సార్. ఓకే. అది తను జిమ్ కి వెళ్ళినా కూడా పడట్లేదు సార్. తనకు హైట్ ఎంత ఉంటారమ్మా, హైట్ ఎంత ఉంటారు? హైట్ నాగమణి గారు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా మాట్లాడండి. 57 సార్. చూడండి అమ్మా, ఇప్పుడు అప్రాక్సిమేట్ గా 150 సెంటీమీటర్స్ ఉందనుకోండి, మీరు ఉండాల్సింది అప్రాక్సిమేట్ 50-55 కిలోస్ అనేది ఉంటుందమ్మా. ఎప్పుడైతే మనము ఒక 20-25 కిలోల కన్నా మనం బరువు పెరిగామంటే తగ్గడం చాలా కష్టం. ఇప్పుడు జిమ్కి అది అంత వెళ్ళటం చాలా మంచిది, అంటే యాక్టివిటీ ఏ రకమైన యాక్టివిటీ అయినా కూడా మంచిదే. కాకపోతే ఎప్పుడైనా మనం బరువు తగ్గాలనుకున్నప్పుడు మీ యాక్టివిటీని డబుల్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరగంట యాక్టివిటీ చేస్తున్నారంటే దాన్ని డబుల్ చేయాలి. అదే నేను 40-40 నిమిషాలు యాక్టివిటీ చేయటం వల్ల నేను బరువు తగ్గటం అనుకునేది అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే మన బాడీ ఒక టైం అయిపోయిన తర్వాత మీ యాక్టివిటీకి అలవాటు పడిపోతుంది, అంతే ఇంకా బరువు తగ్గడం అనేది జరగదు. సో మీరు చేయాల్సింది ఒక యాక్టివిటీ మార్పు. అంటే ఇప్పుడు మీకు ఏమైనా ట్రైనర్ ఉన్నారనుకుంటే మీరు చేసే యాక్టివిటీ మార్చుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఒకే యాక్టివిటీని చేసేస్తూ ఉంటాను ఎట్లా తగ్గకుండా ఎట్లా ఉంటుందని. అంటే మన బాడీకి ఒక రకమైన మార్పు వల్ల మళ్ళీ వెయిట్ లాస్ తగ్గడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఒకటి మీరు చూడాల్సింది మీరు ఉండవలసిన వెయిట్ కన్నా ఎంత ఎక్కువ ఉన్నారు. ఎప్పుడైతే ఉండవలసిన వెయిట్ కన్నా కానీ ఒక 20-25 కిలోలు దాటారనుకోండి, మీరు ఏ ప్రక్రియ చేసినా కానీ బరువు తగ్గడం చాలా చాలా కష్టం. అంటే మీ బిఎంఐ చెక్ చేసుకోవాలంటే మీ బిఎంఐ ఎప్పుడైతే 33.5 ఉందో దానికన్నా పెరిగి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుందంటే మీరు ఎన్ని రకాలైన కష్టాలు అంటే కష్టంగా చేసినా కానీ ఒక 5-6 కిలోస్ కన్నా తగ్గడం అనేది జరగదు. మీ బాడీ వెయిట్ ఒక 25 కిలోస్ కన్నా ఎక్కువ అయిందంటే ఇలాంటి ప్రక్రియలు మీరు ఏంటంటే ఒక స్పెషలిస్ట్ని కలిసి మీరు అన్ని రకమైన అంటే మంచి డైటీషియన్ కలిసి డైట్ని కంట్రోల్ చేసుకోవటము, యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవటము, మా లాంటి బేరియాటిక్స్ అని కలిసినప్పుడు ఏంటి మీకు ఏ మోదాతులో మీరు యాక్టివిటీ చేయాలి, ఎంత అగ్రెసివ్గా చేయాలి, మేము సజెషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే మినిమం అంటే ఒక రకమైన ఏ సర్జరీ అన్న అనుకున్నా కానీ మినిమం ఒక 3 మంత్స్ మీ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకొని అన్ని రకమైన జాగ్రత్తలు కూడా తీసుకొని అప్పుడు కూడా మీరు తగ్గనప్పుడు అప్పుడు మనం బేరియాటిక్స్ అని అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ హస్బెండ్ హైట్ 150 అట్లా ఉన్నప్పుడు బిఎంఐ ఒకవేళ 33 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి బేరియాటిక్స్ ఏమైనా అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని మీరు మీ ఫ్యామిలీ ఫిజిషియన్ కన్సల్ట్ చేసి మీ హైట్ వెయిట్ ఒకసారి చెక్ చేసుకొని బిఎంఐని చెక్ చేసేసుకొని మీరు సర్జికల్ ఒపీనియన్ అవసరమని చెక్ చేసుకోవడం చాలా కరెక్ట్గా ఉంటుందండి. మరి కాల్ చేస్తున్నాం హైదరాబాద్ నుండి రేవతి గారు. హలో రేవతి గారు చెప్పండి. సార్ నా హైట్ వచ్చేసి 5.3 ఉంటుంది. 5.3 ఓకే. నా ఏజ్ వచ్చి 38 ఉంటుంది, బట్ నేను 78 కేజీస్ ఉన్నాను. ఓకే. అది ఒకే దగ్గర సిట్టింగ్ ఉండడం వలన నాకు
పెరగడం అంటే స్టమక్ అట్లా కాళ్ళు పెరగడం స్టార్ట్ అయ్యాయి. ఈవినింగ్ వాక్ చేస్తున్నాము బట్ బాడీ పెయిన్స్ తప్ప వెయిట్ లాస్ లేదు. ఒక్కటమ్మా, ఇప్పుడు కూడా మీరు 38 ఇయర్స్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ 30 దాటిన తర్వాత, అంటే ఇప్పుడు 35 ఇయర్స్ అది ప్రీ మెనోపాజల్, దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంచెం బరువు పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు ఏదైతే వాకింగ్కి వెళ్తున్నారో అంటే కొంచెం మీరు యాక్టివిటీని డబుల్ చేయండి, మీ క్యాలరీస్ని కూడా కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లోనే ఇప్పుడు లేడీస్లో ఒకటి మీరు గమనించింది ఏంటంటే వెయిట్ గెయిన్ అనేది ఎప్పుడు అంటే మనం పిఎస్ షేప్ ఒబిసిటీ అంటాం, ఎప్పుడైనా సరే బరువు పెరిగినప్పుడు పొట్ట వరకు రాకూడదు, తొడలు హిప్స్ పెరుగుతున్నప్పుడే తొందరపడాలి, అంటే ఓహో మనం బరువు పెరుగుతాం జాగ్రత్తగా ఉండాలి అని. చాలామంది ఏం చేస్తారంటే నేను నా బాడీ అంతా కరెక్ట్గానే ఉంది, వెయిట్ అంతా కూడా నేను వెయిట్ అన్నంత కూడా తొడల దగ్గరే ఉన్నాయి హిప్స్ దగ్గరే ఉన్నాయి అని చాలా వెయిట్ చేస్తారు. ఆ వెయిట్ చేసి చాలా వెయిట్ గెయిన్ అయిన తర్వాత అప్పుడు వెయిట్ తగ్గడం మొదలు పెడతారు. ఎందుకంటే ఒకసారి ఒక 15-20 కిలోస్ కన్నా బరువు పెరిగిన తర్వాత మీరు తగ్గడం చాలా చాలా కష్టం. ఆ వెయిట్ గెయిన్ అన్నది మనము ఒక ఈ 7-10 కిలోస్ ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మీ ప్రెగ్నెన్సీ తర్వాత వల్ల కానీ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ మనం 40 సంవత్సరాలు దగ్గరికి వెళ్ళే టైంలో కానీ బరువు పెరగడం ఇంకా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. అందుకని మీరు చేయాల్సిందంతా కూడా మీ డైట్ కంట్రోల్ చేసుకోండి. అంటే డైట్లో ఏంటంటే హై క్యాలరీ డైట్స్ అని తగ్గించేసేసుకొని హై ఫైబర్ డైట్, లో కార్బోహైడ్రేట్ డైట్స్ తీసుకోవడం మొదలు పెట్టండి. ఎందుకంటే హై ప్రోటీన్స్ తీసుకున్నప్పుడు ఏంటి ఆటోమేటిక్గా సెటైటీ ఉంటుంది కాబట్టి ఫైబర్ ప్రోటీన్ ఎప్పుడు కూడా డైట్లో చేరినప్పుడు మనకు ఆకలి అనేది ఎక్కువసేపు మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో డైట్ మాడిఫై చేసుకోండి, మీ యాక్టివిటీని డబుల్ చేయండి. అండ్ హార్మోనల్స్ అంటే చాలాసార్లు లేడీస్ ఇమీడియట్గా బరువు పెరిగినప్పుడు మీ థైరాయిడ్ లెవెల్స్ కానీ లేకపోతే ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా ఎండోక్రైనాలజికల్ ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోండి. ఇవన్నీ కూడా అయిన తర్వాత కొంచెం తగ్గలేదు అని అనుకోండి, అప్పుడు ఏంటంటే కొన్ని మీ హిమటలాజికల్ పారామీటర్స్ ఏంటి, ఒకవేళ మీకు ఏమైనా బ్లడ్ క్వాంట్ అంటే హిమోగ్లోబిన్ ఏమైనా తగ్గిందా, ఏమైనా మెడికల్ కండిషన్స్ ఏమైనా అదర్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోవడం చాలా అవసరం. సో అందుకని మీ మీ గైనకాలజిస్ట్ కానీ ఫ్యామిలీ ఫిజిషియన్ కలిసి ఎందుకని మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఫస్ట్ చూసుకోండి. ఇంపార్టెంట్ దాంట్లో థైరాయిడ్ కూడా. ఇది చూసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలో ఆలోచించవచ్చు. హలో చెప్పండి. మేడం ఇది మా పాపకు 71 కేజీస్ ఉంది మేడం. ఎంతండి? 71. చెప్పండి. హలో వినపడుతుందండి, మీరు చెప్పండి, మాట్లాడచ్చు. హలో మేడం. యా మీ వాయిస్ వినిపిస్తుంది, మాట్లాడండి. అయితే మా పాప 16 ఇయర్స్ ఉంటుంది మేడం. ఓకే. 16 ఇయర్స్ ఉంటుంది పాప, 71 కేజీస్ ఉంటుంది సార్. ఓకే సార్, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సార్. ఇప్పుడు 71 కేజీస్, హైట్ మాత్రం 5.1 or 2 ఉంటుంది సార్. సార్ ఇప్పుడు మరి ఆమెకు వెయిట్ తగ్గాలి అంటే ఇప్పుడు మేము ఏం చేయాలి, మిమ్మల్ని కన్సల్ట్ కావడమా లేక ఎలా చేయడం అనేది అర్థం కావట్లేదు సార్. మేము ఇప్పుడే చూస్తున్నాం సార్. చాలా ఇంపార్టెంట్ అండి, దీన్ని నేను ఎప్పుడు చాలా స్ట్రెస్ చేస్తున్నాను. మన ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు చూసారంటే 10th నుంచి 12th వరకు చాలా స్ట్రెయిన్ఫుల్ సిచ్యువేషన్స్, చాలా కాంపిటేటివ్. ఈ ఏజ్ గ్రూప్లో ఏంటంటే బరువు చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 10-15 అవర్స్ చదివే స్టూడెంట్స్ ఉన్నారు. ఈ టైంలో ఏంటి ఎక్కువసేపు కూర్చో ఉండాలి, ఆ స్ట్రెస్ వల్ల ఎక్కువ డైట్ తీసేసుకుంటూ ఉంటారు. పిల్లలకి మనం చెప్పినా మీరు ఆడుకోని చెప్పడానికి కూడా మనకు టైం ఉండదు, మన మాట వినే లెవెల్లో కూడా ఉండరు. ఒక పక్కన స్కూల్ స్ట్రెస్ అంతా ఎక్కువైపోతూ ఉంటుంది, ఆ స్ట్రెస్ వల్ల చదవాలి లేకపోతే నెక్స్ట్ వీక్లో మార్క్స్ రావని. సో దయచేసి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ పీరియడ్, ఎందుకంటే సడన్గా ఆల్మోస్ట్ 7-10 కిలోస్ పెరిగిపోతారు. ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో మీ అమ్మాయి అంటే హైట్ ప్రకారం అప్రాక్సిమేట్గా 60-62 కిలోస్ అంతే ఉండాలండి. అంటే మ్యాక్సిమం 50-60 కిలోస్ అంతే, దానికన్నా ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ మీరు చూసారంటే ఎక్సెస్ బాడీ వెయిట్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 15-20 కిలోస్ ఎక్కువ ఓవర్ వెయిట్ ఉంది. ఇప్పుడు మీరు ఇలాంటి వెయిట్ తగ్గడం అనేది ఏజ్ పెరిగే కొద్ది కష్టమైపోతూ ఉంటుంది. అందుకని పిల్లలకి 18 ఇయర్స్ వరకు
వాళ్ళు యాక్టివిటీ చేసుకొని, ఎందుకంటే పిల్లల్లో మిగతా వాళ్ళకన్నా కూడా మంచి యాక్టివిటీ చేసినప్పుడు బరువు తగ్గడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఇంకా ఎక్కువ బరువు పెరగకముందే ఇమీడియట్గా ఏంటంటే ఫస్ట్ ఇమీడియట్గా ఎవరు బరువు పెరిగినా ఎండోక్రినాలజికల్ ఎవాల్యుయేషన్ చేయించాలి. మీ పాపకి థైరాయిడ్ లెవెల్స్ అవన్నీ కరెక్ట్గానే చెక్ చేయించాలి. నెక్స్ట్ ఫేజ్లో ఏం చేయాలంటే పాప తీసుకున్న ఆహార పదార్థాలు ఏంటంటే చాలా వరకు ఏంటంటే స్ట్రెస్ వల్ల ఎగ్జామ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ డైట్ తీసేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని డైట్ని మంచి హెల్తీ డైట్ అంటే ఏంటంటే ఎక్కువ ఫ్రూట్స్తో అంటే ఉండినటువంటి డైట్ కానీ లేకపోతే కార్బోహైడ్రేట్స్ తగ్గించి, ఇప్పుడు చూసారంటే చాలాసార్లు ఏంటంటే మనము ఆకలి వల్ల ఎక్కువ తినేస్తూ ఉంటాం, అందుకని వీలైనంత వరకు రైస్ టైప్ అంటే హై ఫైబర్ ఉన్న బ్రౌన్ రైస్ తీసుకోవటము, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటము, ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకోవటం చేయటం చాలా ఇంపార్టెంట్. తప్పకుండా యంగ్స్టర్స్కి నేను ఎంకరేజ్ చేసేది ఏంటంటే ఏదో ఒక రకమైన యాక్టివిటీని కల్టివేట్ చేసుకోవడం, ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంటాయి కాబట్టి యాక్టివిటీని ఈజీగా అంటే గేమ్స్ కానీ లేకపోతే మనం చాలాసార్లు ఏం చేస్తామంటే పిల్లలు బరువు పెరిగారంటే వెళ్ళండి జిమ్లో జాయిన్ అవ్వండి తగ్గిపోతారని, కానీ అమ్మాయిలకి ఏంటంటే ఎరోబిక్స్ కానీ మంచి యాక్టివ్గా ఉన్నవి అంటే ఎంకరేజింగ్గా ఉండి అందరితో నలుగురితో కలిసేవి ఎక్కువ ఈజీగా చేయగలుగుతారు. ఎప్పుడు కూడా ఇండివిజువల్గా వెళ్ళి మీరు చేయండి అని అనుకుంటే వాళ్ళు కూడా చేయలేరు, అదే నలుగురు కలిసి చేసినప్పుడు ఎక్కువగా వాళ్ళు కల్టివేట్ చేసుకోగలుగుతారు, ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తూ బరువు తగ్గే ప్రక్రియ పిల్లల్లో చాలా చాలా అవసరం, మనం కూడా కల్టివేట్ చేయాలి. మనం కూడా ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని ఎగ్జామ్ చదువుకుంటారు, చాలాసార్లు ఏంటి హెల్తీగా ఉంటేనే వాళ్ళు బాగా చదవగలుగుతారు. అందుకని మనం ఏం చేయాలంటే ఎంత ఎగ్జామ్స్ ఉన్నా కానీ ఎంత వాళ్ళు అంటే ప్రోగ్రెస్ అవ్వాలని ఉన్నా కానీ అట్లీస్ట్ ఒక 30 నుంచి 45 నిమిషాలు అయినా పర్ డే ఏదో ఒక యాక్టివిటీ కానీ కల్టివేట్ చేయగలిగితే మీ పాపకి తప్పకుండా బరువు తగ్గడానికి మనం ఎంకరేజింగ్గా ఉంటుంది. మీ పాపకి డైట్ని కంట్రోల్ చేయండి, అట్లీస్ట్ 40 మినిట్స్ ఎంకరేజ్ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా తగ్గినప్పుడు అంటే మీరు మా దగ్గరికి వస్తే ఏంటంటే ఏ విధంగా హెల్తీగా తగ్గడానికి కొన్ని కొన్ని డైటరీ షెడ్యూల్స్ ఇస్తాము, లో క్యాలరీ డైట్స్ ఎట్లా ఉంటాయని, ఈ డైట్స్ వల్ల కూడా కొంతవరకు ఏంటంటే ఒక 5 to 7 kilos వరకు కూడా మనం బరువు తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు ఏబిన్ క్లినిక్. మరో కాల్ తీసుకుందండి. మలేష్ గారు. డాక్టర్ లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. మేడం డాక్టర్ లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. నమస్కారం సార్. మలేష్ చెప్పమ్మా. సార్ ఏం లేదు సార్, మీ 92 kgs ఉన్నా సార్, తగ్గాలి సార్, వెయిట్ తగ్గాలి సార్. మీ హైట్ ఎంత ఉన్నారమ్మా? హైట్ ఎంత ఉన్నారు? హైట్ 160 సార్. 160, ఓకే. అంటే మీరు ఆల్కహాల్ తీసుకోవడం అలాంటి హ్యాబిట్స్ ఉన్నాయమ్మా? ఏం లేదు సార్, చిన్నప్పటి నుంచి లేదు సార్ హ్యాబిట్. అంటే ఏం లేదు. సో ఏంటంటే ఇప్పుడు మనం బరువు తగ్గటం అనేది చాలా చాలా అంటే ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మీరు ఉన్న సిచ్యువేషన్లో అంటే మీరు 160 సెంటీమీటర్స్ అప్రాక్సిమేట్గా ఉన్న 92 kilos ఉన్నారు, మీరు అప్రాక్సిమేట్గా మీ వెయిట్ అనేది 70 ఉండాలి, 68-70 kilos అట్లా ఉండాలి. మీరు ఆల్మోస్ట్ 23-25 kilos వరకు ఎక్కువ ఎక్సెస్ బాడీ వెయిట్ ఉన్నారు. సో 93 అంటే ఆల్మోస్ట్ 33 kilos ఎక్సెస్ బాడీ వెయిట్. ఎప్పుడు కూడా బరువు మనం 25 kilos కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అంటే మీరు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే మీరు బరువు తగ్గడానికి నేను ఇంతకుముందు చెప్పాను, మీరు ఆహార పదార్థాలు తర్వాత వ్యాయామం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చేసిన తర్వాత కూడా కొన్ని కొన్ని లో క్యాలరీ డైట్స్ అని ఉంటాయన్నమాట. ఈ లో క్యాలరీ డైట్స్ తీసుకోవటం వల్ల మన రోజు తీసుకునే ఆహార పదార్థాలు ఉన్న క్యాలరీ కంటెంట్ మనం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే మనం రోజు తీసుకోవాల్సిన 2500 calories దగ్గర నుంచి 1000 calories తగ్గించినప్పుడు మనం బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ముఖ్యంగా మీరు తీసుకున్న ఆహార పదార్థాల క్యాలరీస్ తగ్గడానికి ట్రై చేయాలి. ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా మీకు తగ్గినప్పుడు అది బేరియాటిక్ సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. బేరియాటిక్ సర్జరీ కూడా చేసే ముందు మీకున్న హెల్త్ కండిషన్స్ వల్ల ఏమైనా పెరుగుతున్నారా, ఏంటంటే మీకు థైరాయిడ్ కండిషన్స్ కానీ లేకపోతే మీకు తెలియకుండా షుగర్ కానీ ఏమైనా వచ్చేసి తెలియకుండా మీ డైట్ ఏమన్నా ఎక్కువ డైట్ తీసేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీ హెల్త్ కండిషన్స్ ఎట్లానే చూడటం అవసరం ఉంది. చాలామంది ఏమవుతుందంటే మీరు బరువు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అంటే నిద్రలో గురక రావటము, సరిగ్గా నిద్ర పోలేకపోవటము, ఆ నిద్ర పోలేకపోవటం వల్ల నిద్రలో అంటే దాన్ని మనము స్నోరింగ్ లేక స్లీప్ యాప్నీ అంటాం. ఆ స్లీప్ యాప్ సరిగ్గా నిద్రపోలేకపోవటం వల్ల అంటే డే టైంలో నిద్రపోతూ ఉంటారనమాట. డే టైం సొమ్నోలెన్స్ వల్ల ఏంటంటే పని చేయాలని ఇష్టం ఉండదు, దానివల్ల కూడా బరువు పెరగడం జరుగుతూ ఉంటుంది. అందుకని మీరు చేయాల్సింది మీరు మంచి ఆహారం, వ్యాయామం, మంచి ఆహారం తీసుకోండి. ఇవి కూడా మీరు చేసిన తర్వాత కూడా బరువు తగ్గినప్పుడు ఏంటంటే కన్సల్ట్ మీ జనరల్ ఫిజిషియన్ కన్సల్ట్ చేశారంటే మీరు దేనివల్ల అంటే బరువు పెరిగారు, ఇన్యాక్టివిటీ వలన లేకపోతే మీ డైట్ సరిగ్గా తీసుకోలేకపోవటం వల్ల చూడటం చాలా అవసరం. ఇవన్నీ కూడా కరెక్ట్ కానప్పుడు తప్పకుండా మీకు బేరియాటిక్ సర్జరీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ బేరియాటిక్ సర్జరీలో ఏమవుతుందంటే మీరు తీసుకున్న డైట్ అంటే మీ పరీక్షల్లో మీకు షుగర్ ఉందా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది.
చాలా మందికి ఏంటంటే ఎప్పుడైతే బరువు పెరిగి షుగర్ వస్తుందో బరువు తగ్గటం వల్ల షుగర్ కూడా డిసప్పేర్ అయిపోతుంది. చాలా మంది ఈ షుగర్ చెక్ చేసుకొని అంటే మనం పరీక్షలు చేసినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది ఓహో మనకు షుగర్ ఉందా లేదా అని. బరువుకి షుగర్కి చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. బరువు పెరిగేటప్పుడు మామూలు పాపులేషన్ కన్నా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చేస్తుండదు. మీరు చూడాల్సింది మీ సింపుల్ బ్లడ్ ఎవాల్యుయేషన్ చేయించుకోండి, మీ థైరాయిడ్ లెవెల్స్ ఎవాల్యుయేట్ చేయించుకోండి, దాని తర్వాత ఏంటంటే మీ షుగర్ లెవెల్స్ ఏమైనా ఈ మధ్యకాలంలో పెరిగినాయో చూడండి. HbA1c అని చెప్తాం, ఒక్కొక్కసారి ఏంటంటే షుగర్ చెక్ చేయించుకునే రోజు మనం తక్కువగా ఉండొచ్చు, కానీ 3 నెలల పాటు మన షుగర్ ఎక్కువగా కనపడుతుందంటే కూడా మన బాడీలో అంటే షుగర్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది, ఎర్లీ స్టేజ్లో ఉందని కూడా తెలియటం జరుగుతుంది. అవన్నీ మీరు చెక్ చేసుకుంటే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ యాక్షన్కి మనం ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలని తెలుస్తుందండి. మరి కాల్ చేస్తాం సిద్దిపేట నుండి వెంకటేశ్వర రెడ్డి గారు. డాక్టర్ గారు మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. చెప్పండి. నమస్తే అండి. సార్ మేము ఎలక్ట్రిసిటీలో చేస్తాం సార్ నేను. ఓకే. హైట్ వచ్చేసి 5.8 ఉంటుంది సార్. 5.8. ఓకే. మీ వెయిట్ ఎంత ఉన్నారు? ఎయిటీ కేజీస్ ఉన్నా సార్. ఎంతమ్మా? 80 కేజీలు ఉన్నా సార్. 80. ఓకే. 80. ఓకే చెప్పండి. అదే సార్ నేను కొద్దిగా తగ్గాలి సార్ ఇంకా. సో అందుకని ఇప్పుడు తగ్గాలని. సో మీరు ఎప్పుడు కానీ మనము బరువుని మైల్డ్ ఓవర్ వెయిట్ దగ్గర నుంచి ఒబీస్ దగ్గర నుంచి సూపర్ ఒబీస్ దగ్గర అట్లా డివైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకున్న అంటే మైల్డ్ వెయిట్ గెయిన్కి మనం ఏంటంటే మంచి ఆహారము ఎక్సర్సైజ్ సరిపోతూ ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఏంటంటే వ్యాయామం ఎట్లా చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు అని మనం తెలుసుకోవడానికి చాలామంది కుతూహలంగా ఉంటుంది. మీరేంటంటే మంచి హైట్, ఇప్పుడు మీరున్న హైట్కి ఎందుకంటే బరువు తగ్గడం కూడా అంటే పాసిబిలిటీ ఈజీగా ఉంటుంది. చాలామంది షార్ట్గా ఉన్నప్పుడు బరువు పెరిగినప్పుడు వాళ్ళ బిఎంఐ కూడా ఎక్కువ ఉంటుంది, వ్యాయామం చేయటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకని షార్ట్ ఇండివిజువల్స్ అంటే చాలా వెయిట్ తగ్గడం చాలా కష్టం. ఇప్పుడు మీరున్న హైట్కి మీరున్న వెయిట్కి కొంచెం కృషి చేశారంటే ఆ 10 కిలోస్ తగ్గడానికి కూడా చాలా ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు కూడా మన బరువు ఓవర్ వెయిట్ మనం ఉండాల్సిన వెయిట్ కన్నా 25 కిలోలు తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే రకరకాల మంచి అలవాట్లు మన లైఫ్లో ఇంక్లూడ్ చేసేసుకొని బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అదే మీరు షార్ట్గా ఉండి ఇప్పుడు మీరు టాల్గా ఉన్నారు, మీరు అప్రాక్సిమేట్ ఒక 10-15 కిలోస్ అంటే అప్రాక్సిమేట్గా 7-10 కిలోస్ ఎక్సెస్ బాడీ వెయిట్ ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా అంటే ఇప్పుడే మనం స్టార్ట్ చేయాలి అంటే మనం తీసుకునే బ్యాలెన్స్ డైట్ అంటే మన ఆహారంలో మనం డైట్ పిరమిడ్ తీసుకున్నప్పుడు మన డైట్లో ఎక్కువ ఫైబర్ కాంటెంట్ ఎక్కువ ఉండాలి, హెల్తీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, హై కెలరీ డైట్స్ డెన్స్ ఫుడ్స్ తగ్గించుకోవాలి. అంటే మన పొట్ట నిండాలి అంటే సైటైట్ని సాటిస్ఫై చేయాలి అంటే ఫైబర్ కాంటెంట్ ఎక్కువ ఉండాలి. ఎందుకని ఎంత నేచర్కి ఎంత క్లోజ్గా మన డైట్స్ ఉంటాయో నేచర్ కంటే అది మేబీ రైస్ అవ్వచ్చు, బ్రౌన్ రైస్ అవ్వచ్చు, లేకపోతే ప్రతి పార్ట్లో అంటే మనం ఏ ఆహారం తీసుకుంటున్నామో ఎంత న్యాచురల్గా ఉంటే న్యాచురల్గా ఎక్కువ స్టమక్లో ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి డైజెషన్ తక్కువగా అవుతుంది కాబట్టి బరువు తగ్గడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. అదే రకమైన ఏంటంటే ఎంత సింథసైజ్ అయితే అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్ ఇప్పుడు మనం చూసిన చాలా అంటే మోడర్న్ ఫుడ్స్ ఉంటాయన్నమాట, అవన్నీ కూడా ఈజీగా జీర్ణం అయిపోతుంది కాబట్టి మీరు బరువు ఎక్కువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని డైట్ మాడిఫై చేసుకొని మంచి యాక్టివిటీ చేయండి, ఆటోమేటిక్గా మీరు బరువు తగ్గడం మొదలు పెడతారు. దీనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకునే డైట్ కెలరీ అంటే డెన్స్ని తగ్గించుకోండి. అంటే మీరు ఒక 2500 కెలరీస్ తీసుకున్నారంటే 1800-1500 కెలరీస్ తగ్గిస్తే ఆటోమేటిక్గా బరువు తగ్గడానికి మీరు స్టార్ట్ అవుతుంది. సో ఒబిసిటీ ఉన్న వాళ్ళకి బేరియాటిక్ సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది అంటారు? ఇప్పుడు మనం ఏంటంటే ఒక బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది చాలా అంటే మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే మీరు హైట్కి ఎంత మీరు వెయిట్ ఉండాలి అనేసి. సో ఈ మనం బిఎంఐ మెషర్ చేసినప్పుడు ఎప్పుడైతే మన బిఎంఐ 33.5 కన్నా ఎక్కువ ఉందో దానికి తోడు డయాబెటీస్, షుగర్, స్లీప్ యాప్నియా, లేకపోతే మెన్స్ట్రల్ డిస్టర్బెన్స్ ఎలా వస్తుందో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా మనము సర్జరీ అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏంటి ఎప్పుడైతే బిఎంఐ 33.5 ఉన్నారు కానీ హెల్త్ కండిషన్స్ ఏమి లేనప్పుడు ట్రెడిషనల్ పద్ధతుల్లో బరువు తగ్గడానికి మనం హెల్ప్ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మీరు చూసారంటే వెయిట్తో కూడినటువంటి కొన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఇంకా యాక్షన్ అనేది ఫాస్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అనారోగ్య పరిస్థితులు ఏంటంటే డయాబెటీస్ ఒకటి, హైపర్ టెన్షన్ ఒకటి, ఇంకొకటి మీరు స్లీప్ యాప్నియా ఒకటి, తర్వాత ఏంటి మోకాలు నొప్పులు, నడవలేకపోవటము, ముఖ్యంగా లేడీస్లో ప్రాబ్లం ఏంటి పీసీఓడి, తర్వాత మెన్స్ట్రల్ డిస్టర్బెన్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ. ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైన కారణాలు మన బరువుని తప్పకుండా తగ్గడానికి కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అందుకని ఎందుకంటే ఇలాంటి హెల్త్ కండిషన్ అన్నింటినీ కూడా
ఒక్క బరువు తగ్గడం వల్ల అన్ని ఆటోమేటిక్ కరెక్ట్ చేయొచ్చు. అందుకని బిఎంఐ ఎప్పుడైతే 33.5 విత్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం బేరెడ్కి సార్ అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే 37 ఉండి ఆటోమేటిక్గా అంటే బరువు ఏమి హెల్త్ ప్రాబ్లం లేకపోయినా కానీ బేరెడ్కి సరి చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ హెల్త్ కండిషన్స్ అన్నింటినీ కూడా మనం మానిటర్ చేయడం, ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒబెసిటీ వల్ల ముందు ముందు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు? ఇప్పుడు మీరు చూసారంటే హెల్త్ కండిషన్స్లో రకరకాల అంటే ఎర్లీ అంటే లైఫ్ స్టైల్ మనం మాడిఫై చేసుకోకపోతే తొందరగా అంటే లైఫ్ స్పాన్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. తెలియకుండా హెల్త్ కండిషన్స్ అని ఇంప్రూవ్ అవుతుంటాయి. మీరు చూసారంటే స్లీప్ యాప్నియా రావటం వల్ల బరువు పెరగటం, దాంతోపాటు డయాబెటీస్ రావటం. ఫస్ట్ డయాబెటీస్ రావటం, దాని తర్వాత గ్రాడ్యువల్గా మనం మెడిసిన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే బరువు పెరగటం, దానివల్ల లాంగ్ స్టాండింగ్లో ఏమవుతుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఏంటంటే కనుచూపు తగ్గిపోవటం వల్ల కానీ. అంటే ఏంటంటే ఒక్క బరువు వల్ల మనం గ్రాఫ్ గీసుకున్నామంటే బాడీలో అన్ని అవయవాలు కూడా ఎంతో కొంత ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఈ కాంప్లికేషన్ అవాయిడ్ చేయాలి అంటే ఎంత ఎర్లీగా మనం డీల్ చేస్తే లాంగ్ రన్లో మనం అంత బెనిఫిట్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. స్టార్ హాస్పిటల్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయంటారు? ఇప్పుడు మనం ఏంటంటే ఎవరు అంటే ఓవర్ వెయిట్ వచ్చినప్పుడు ఏంటంటే మన దగ్గర టీమ్ ఆఫ్ డైటీషియన్స్, తర్వాత ఏంటంటే ఫిజియోథెరపిస్టులు అంటే వెయిట్ లాస్ స్పెషలిస్ట్ ఉంటారు. వీళ్ళందరూ మనం ఎవాల్యుయేట్ చేసి అంటే ఏ రకమైన డైట్ మనం ఇస్తే బాగుంటుంది అని ఇమీడియట్గా వచ్చినప్పుడు డైట్ పరంగా మనం హెల్ప్ చేయగలుగుతామా లేకపోతే వ్యాయామం పరంగా మనం హెల్ప్ చేయగలుగుతామా అని అనలైజ్ చేసి వాళ్ళ దగ్గర పంపించడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు మనం కాన్స్టెంట్గా 6 months to 1 year ఫాలోఅప్ చేసామంటే చాలా వరకు బరువు తగ్గడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో మనం ఒక 30-40% ఆఫ్ పాపులేషన్ ఎంత ప్రయత్నం చేసినా కానీ బరువు తగ్గకపోవటము, వారు అంటే 25 kilos కానీ ఎక్కువ ఉండి ఈ ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకు ఒకసారి ఫలించవు, అలాంటి వాళ్ళని మనం బేరియాటిక్ సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా వీళ్ళకి ఒక రకమైన కాంప్రహెన్సివ్ థెరపీ కావాలి. అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ సరిపోదు. ఈ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ చేయడానికి ఒక టీం కావాలి. కాబట్టి ఈ టీం అన్నింటినీ మనం ఏర్పరచుకున్నప్పుడే మనం ఓవరాల్గా బేరియాట్రిక్ పేషెంట్ అంటే బరువు అంటే ఒబెసిటీని మనం ట్రీట్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. ఆల్రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు బేరియాటిక్ సర్జరీ గురించి ఒక అవగాహన కల్పించి అలాగే ఒబెసిటీ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాలు చెప్పినారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఈవెన్ క్లినిక్.